ఎంపీ అంటే ఎమ్మెల్యేకు పడదు, ఎమ్మెల్యే అంటే ఎంపీకి గిట్టదు, మంత్రులకేమో లోకల్ క్యాడర్ తో పడదు. దీంతో బయట పల్లకి మోత, ఇంట్లో ఈగల మోత అన్నట్టు మారిపోయింది ఆ జిల్లాలోని వైసీపీ ప్రజాప్రతినిధుల పరిస్థితి. ఆ సంగతి ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. రాజకీయ చైతన్యం కలిగిన పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే. 2019 ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అయింది. 2 అసెంబ్లీ సీట్లు మినహా అన్ని వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జిల్లాకు 3 మంత్రి పదవులు ఇచ్చారు సీఎం జగన్. ఈ మూడింటిలో ఒకటి డిప్యూటీ సీఎం. ప్రభుత్వ పార్టీ పరంగా ముఖ్యమంత్రి ఈ జిల్లాకు ప్రాధాన్యం ఇస్తుంటే నేతలు మాత్రం మరో రూట్లో వెళ్తున్నారట. దీంతో ప్రజాప్రతినిధుల మధ్య గ్యాప్ పెరుగుతుందని క్యాడర్ చెవులు కొరుక్కుంటుంది. ఎక్కువ మంది ఉంటే పార్టీ బలంగా ఉంటుందని భావిస్తే మంది ఎక్కువైతే మధ్యగా పలచన అన్నట్టు వ్యవహరిస్తున్నారట నాయకులు ప్రజాప్రతినిధులు. రాజకీయ విభేదాలు, అంతర్గత కుమ్ములాటలు ఓ రేంజ్ లో సాగుతున్నాయని టాక్. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా మధ్య అస్సలు పట్టం లేదు. పార్టీ క్యాడర్ కూడా 2 వర్గాలుగా విడిపోయింది. గ్రామ సచివాలయాల నిర్మాణంలో తలెత్తిన గొడవలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. ఏలూరు వరకు డిప్యూటీ సీఎం ఆళ్ల నానిదే హవా. ఇక్కడ ఎంపీ పప్పులు ఉడకటం లేదట. దీంతో శ్రీధర్ నానిల మధ్య గ్యాప్ వచ్చినట్టు చెప్తున్నారు. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుంటే గాని వీరి మధ్య సయోధ్య సాధ్యం కాదని భావిస్తున్నారు. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మంత్రులు, క్యాడర్ కు, పార్టీ నేతలకు, శ్రేణులకు పొసగడం లేదు. ఆ మధ్య ఉండే నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జ్ పీబీఎల్ నరసింహారాజుకు వ్యతిరేకంగా నిరసన శిబిరాలే వెలిశాయి. పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని అడ్డుకునేందుకు అనేక మంది స్థానిక నాయకులకు జిల్లా స్థాయి పదవులు ఇచ్చారు. అలా పదవులు పొందిన వైసీపీ నాయకుల మధ్య సఖ్యత లేదన్నది పార్టీ వర్గాలలో వినిపించే టాక్. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకే సమయం సరిపోతుంది అన్న అభిప్రాయం పార్టీ నాయకుల్లో ఉందట. ఆచంటలో పార్టీ క్యాడర్ మంత్రి శ్రీరంగనాథరాజుకు ముచ్చమటలు పట్టిస్తుందట. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో స్థానిక నేతలు డబ్బులు వసూలు చేశారనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. మరి మంత్రి ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారట జనం. పార్టీ క్యాడర్ పై ఆయన పట్టు కోల్పోయారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. కొవ్వూరులోనూ మంత్రి తానేటి వనిత, స్థానిక వైసీపీ క్యాడర్ కు మధ్య గ్యాప్ వచ్చిందట. గోపాలపురానికి చెందిన వనితను కొవ్వూరు నుంచి పోటీ చేయించారు. గెలిచాక మంత్రిని చేశారు. కాని లోకల్ క్యాడర్ ఆమెను పొరుగు వ్యక్తిగా చూస్తున్నారో లేక ఆమె పలకరించడం లేదో కాని దూరం అంతకంతకు పెరుగుతోందట. మేము వైసీపీలోనే ఉన్నాం అని అప్పుడప్పుడు స్థానిక నాయకులు ప్రకటనలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని సమాచారం. మరి జిల్లాలో సమస్యలు పరిష్కరించి నేతలను ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు పార్టీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.